ప్రభుత్వం వ్యవసాయ విధానాలలో ప్రైవేటు వ్యక్తులకు దివాలా తీసిన కంపెనీకి ఇసుక తవ్వకాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు మేరకు జిల్లా డివిజన్ స్థాయిలో ధర్నాలో శ్రీకారం చుట్టారు. అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే మరియు జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, అడ్వాన్స్ కర్రి చిట్టిబాబు తదితరులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన టెండర్లను రద్దు చేయాలన్నారు. కేవలం చంద్రబాబు, జగన్ సమయంలోనా కార్యకర్తలు దర్జాగా రాంపల్లి ఇసుకతో చేస్తున్నారని ఆరోపించారు. అమ్మకాలు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవటం విషయంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల్ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని పిలుపుకోవడం జరిగింది. గత తెలుగుదేశం ప్రభుత్వం మొదలుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వరకు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, మధ్యతరగతి పేద వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు పాల్పడటం, రోజుకు విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ఇసుక ద్వారా కోట్లాది రూపాయలు దండుకునేటువంటి వ్యక్తులకు అండదండలుగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున మరికొత్త విధానాన్ని తీసుకొచ్చి దాని ద్వారా ఈ రాష్ట్రంలో దివాలా తీసిన సంస్థలను బతికించడంతో పాటు వారి ద్వారా ఈ రాష్ట్రానికి మరికొంత ఆర్థిక వనరులు నష్టపోయే రీతిగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇంకేదంటే ఇల్లు నిర్మాణం చేసుకునే వ్యక్తులకి ఉచితంగా ఇసుకిస్తూ ఉన్నారు. రెండేట్ల బండి మీద వెళ్ళి తెచ్చుకునే వాళ్ళకి ఉచితంగా ఇసుకిస్తూ ఉన్నారు. ఎవరికి ఇసుక అందకుండా చేసి రోజున కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలమైనటువంటి కార్యకర్తల గుప్పట్లో ఇసుక కోట్లాది రూపాయలు దండుకునే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి ఆ విధానాల నుంచి రాష్ట్రాన్ని మరి కొత్త విధానంలో రాష్ట్రంలో దోచుకునే విధానానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి పార్లమెంట్ డివిజన్లోనూ, రెవెన్యూ డివిజన్లోనూ కూడా ఈరోజున ఈ ధర్నా కార్యక్రమం తీసుకుని సబ్ కలెక్టర్కి, రెవెన్యూ డివిజనల్ అధికారికి విజ్ఞాపనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకున్న జేపీలకు ఇచ్చినటువంటి, జేపీఎన్ ఒక సంస్థకి ఇచ్చినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ టెండర్స్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం.